Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పొత్తులపాయ పవన్ కొత్త మాట, చంద్రబాబుకు డేంజర్ సిగ్నల్స్. పవన్ కళ్యాణ్ ఎన్నికలలో ఒంటరి పోరా, పొత్తుతో వెళతారా? జనసేనాని ఆలోచన ఏంటి? వచ్చే ఎన్నికలలో ఏపీలో ఎవరితో పొత్తు ఉంటుందనే దానిపైన పవన్ నేరుగా తేల్చి చెప్పడం లేదు. అటు బీజేపీ తాము టీడీపీతో కలిసేది లేదని తేల్చి చెబుతోంది. టీడీపీ ఇంకా వేచి చూసే ధోరణితో ఉంది. పవన్ కూడా టీడీపీతోనే వెళతారనే నిర్ణయానికి వచ్చేసింది. ప్రజలతోనే తమ పొత్తు అంటూ స్పష్టంగా చెబుతోంది. వైసీపీ తమది సింగిల్ ఫైట్ అని తొలి నుంచి స్పష్టం చేస్తోంది. ఇతర పార్టీలు అంత స్పష్టంగా ఉన్నా పవన్ ఎందుకు డైలమాలో ఉన్నారు? ఇప్పుడు పవన్ తీసుకున్న తాజా నిర్ణయంతో చంద్రబాబు అలర్ట్ అవుతున్నారు. ఈసారి తెలంగాణలోనూ పోటీ చేయాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇందుకోసం ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది వెల్లడించారు. తమ ఓటు బ్యాంక్ చేయకుండా ఒకరికే దక్కేలా చూడాలనేది తన లక్ష్యమని చెప్పారు. ఇదే సమయంలో ఎవరైనా పొత్తులకు వస్తే చూద్దామంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో బీఆర్ఎస్ను స్వాగతించారు. పవన్ చేసిన తాజా వ్యాఖ్యలతో టీడీపీలో చర్చ మొదలైంది. ఏపీలో టీడీపీతో పొత్తు దాదాపు ఖాయమని భావిస్తున్న వేళ తెలంగాణలో కొత్త పార్టీలను పొత్తులకు ఆహ్వానించేలా పవన్ వ్యాఖ్యలు చేయడం టీడీపీ నేతలకు అంతుచిక్కడం లేదు. ఏపీలో టీడీపీతో పొత్తు, తెలంగాణలో మరో పార్టీతో పొత్తు అనే విధంగా పవన్ తీరు కనిపిస్తోందనే వ్యాఖ్యలు ఉన్నాయి. కానీ ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల తరహా త్యాగాలు ఉండవని పవన్ తేల్చి చెప్పారు. అదే సమయంలో బీజేపీతో కలిసి ఉన్నానని ఒకవైపు చెబుతూనే మరోవైపు పొత్తులకు ఎవరైనా వస్తే చూద్దామంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్లో స్పష్టత లోపించింది. ఏపీ, తెలంగాణలో 2014 తరహా ఫార్ములా కొనసాగించాలనేది పవన్ అభిమతం. కానీ టీడీపీతో కలిసి వేదిక పంచుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదు. ఏపీలో తమ ఓటు బ్యాంకు నష్టం చేస్తున్న బీఆర్ఎస్ను కట్టడి చేయడంలో భాగంగా తెలంగాణలో ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని పవన్ ఆలోచన చేస్తున్నారా అనే మరో చర్చ మొదలైంది. అదే జరిగితే ఏపీలో వ్యతిరేక ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ నిర్ణయాలు పొత్తు ఖరారైతే టీడీపీకి మరింత నష్టంగా మారే అవకాశం ఉంటుంది. పవన్ ఇవన్నీ ఆలోచన చేసిన తరువాతనే నిర్ణయం ఉంటుందని జనసేన నేతలు చెబుతున్నా ఇప్పటికైతే పవన్ వ్యాఖ్యలతో డైలమా కనిపిస్తోంది. అటు పవన్ తమతోనే అంటూ బీజేపీ నేతలు చెబుతున్నా లోపల మాత్రం జనసేన తమతో ఉండదనే అభిప్రాయానికి వచ్చారు. ఢిల్లీ నేతలు ఇదే విషయంపైన ఏపీ బీజేపీ ముఖ్యులకు స్పష్టత ఇచ్చారు. పవన్ కలిసి వచ్చినా రాకున్నా టీడీపీతో కలిసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. దీంతో పవన్, సిపిఐ ఇప్పుడు టీడీపీతో కలిసే అవకాశం ఉంది. కానీ పవన్ తెలంగాణలో టీడీపీతో కాకుండా మరో పార్టీతో పొత్తు దిశగా ఆలోచన చేస్తే ఏపీలోనూ టీడీపీతో పొత్తుపైన వ్యతిరేక ప్రభావం ఖాయంగా ఉంటుంది. చంద్రబాబుతో బీజేపీ దూరంగా ఉన్నా కేసీఆర్ దగ్గరయ్యే అవకాశం లేదు. దీంతో ఇప్పుడు టీడీపీ వస్తే జనసేన, చంద్రబాబుతో బీజేపీ దూరంగా ఉన్నా కేసీఆర్ దగ్గరయ్యే అవకాశం లేదు. ఎన్నికలకు వారం ముందు పొత్తుల సంగతి తేలుతుందంటూ పవన్ చేస్తున్న ప్రకటనలు జనసేన కంటే టీడీపీలో ఎక్కువ టెన్షన్కు కారణమవుతున్నాయి.